పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని వేమన శతకంలోని ఓ వాక్యం అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్పులందు ఈ అప్పు వేరయ్య అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగ అప్పులు చేస్తోంది వాటిని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందనేది సగటు వ్యక్తి ఆవేదన అయితే ఇప్పుడు ఏపీ కొత్తగా అప్పు కోసం ఓ సంస్థ వద్దకు వెళ్ళింది ఆ సంస్థ అప్పు ఇవ్వడానికి కూడా ముందుకొచ్చింది అయితే ఈ సంస్థకు గతంలో చేసిన అప్పులకు ఈ అప్పులకు తేడా ఉందని చెబుతోంది మరి నిజంగానే తేడా ఉందా లేక మాటలకే పరిమితమా ఇందుకు ఏపీ ప్రభుత్వం చెబుతున్న అప్పు అప్పు కదేంటో ప్రముఖ పాత్రికేయులు సాయి గారి మాటల్లోనే వింటాం అప్పు తీసుకున్నప్పుడు అది సంక్షేమ పథకాలకి మళ్ళించేసి అభివృద్ధికి వదిలేస్తే అది ప్రమాదకరం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి విపక్షాలు చేసే విమర్శలో కీలకమైనటువంటిది అదే ఈవెన్ తటస్థులు కూడా ఆవేదన వ్యక్తం చేసేది ఆగ్రహం వ్యక్తం చేసేది అదే అప్పు తీసుకోవడం తప్పు కాదు ఆ అప్పుని కేవలం పంపకాల కోసం కాకుండా అభివృద్ధి వైపుకి మళ్ళించాలని ఇప్పుడు ఒక అప్పు మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి ప్రయోజనకరమైనటువంటి అంశం ఇది మూడు వేల ఏడు వందల అరవై ఆరు కోట్ల రూపాయల రుణం ఫుడ్ ఆగ్రి ప్రాసెసింగ్ కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు దగ్గర తీసుకుంటోంది ఇందులో ఒక్కో జ మూడు ఇది గుంటూరు జిల్లాకు ఆరు వందల డెబ్భై మూడు ప్రకాశం జిల్లాకు ఆరు వందల ఇరవై తొమ్మిది తూర్పుగోదావరికి నాలుగు వందల నలభై రెండు పశ్చిమ గోదావరికి నాలుగు వందల ఇరవై ఏడు చిత్తూరుకి మూడు వందల ముప్పై రెండు విశాఖపట్నంకి మూడు వందల ముప్పై ఒకటి కృష్ణాకి మూడు వందల ఇరవై నాలుగు కర్నూలుకి రెండు వందల నలభై ఒకటి కడపకి నూట ఇరవై రెండు నెల్లూరుకి డెబ్బై తొమ్మిది శ్రీకాకుళంకి అరవై తొమ్మిది అనంతపురంకి అరవై నాలుగు విజయనగరంకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇలాగా ప్రాసెసింగ్ యూనిట్లకి ఇవ్వబోతున్నారు ఇందులో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోనే మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ కేంద్రాల్లో డ్రై స్టోరేజీ డ్రైయింగ్ ప్లాట్ఫాము గోడౌన్లు హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు యంత్ర పరికరాలు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఈ మార్కెటింగ్ జనతా బజార్లు తదితర సదుపాయాలు కల్పించడం వీటిలో ఈ ఫుడ్ అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఇది అప్పు అడిగినప్పుడైతే ఇదంతా చేశారు ఆచరణలో కూడా అవి కావాలి మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది ప్రాసెసింగ్ యూనిట్లు అవ్వడం ఉల్లిపాయలు ఉంది ఈ ప్రాసెసింగ్ చేస్తే ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది కానీ ఉల్లిపాయలు ఒకసారి రేటు వంద రూపాయల దాకా వెళ్ళిన టైంలో అందరూ ఉల్లిపాయలు వేసేస్తారు తర్వాత ఏమవుతుంది ఆ టైంకి కొనేవాళ్ళు ఉండరు అది కాస్తే పది రూపాయలకు పడిపోతుంది టమోటాలు సేమ్ ఒకసారి యాభై రూపాయలు డెబ్భై రూపాయలు ఉందని అందరూ టమోటాలు వేస్తారు అవన్నీ దిగుబడికి వచ్చే టైంకి వచ్చేటప్పటికి మొన్నటికి మళ్ళీ పార పోసుకునేటువంటి పరిస్థితి పది రూపాయలకి కేజీ బయట అమ్ముతారు అక్కడేమో వాళ్ళ దగ్గర అర్ధ రూపాయ రూపాయికి అడుగుతారు అదే కనుక ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే అక్కడ చేస్తే ఈ టమోటాలు కనీసం మూడు నెలల దాకా నిల్వ ఉంటాయి ఉల్లిపాయలు వచ్చేటప్పటికి దాదాపుగా ఆరు నెలల దాకా నిల్వ ఉంటాయి ఇంకోటి అక్కడ స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది రైతుకి భరోసా అవుతుంది కస్టమర్కి ప్రాబ్లం ఉండదు ఈ సిస్టమ్ కావాలన్నది ఎప్పటి నుంచినో అనుకుంటున్నటువంటిదే మనం బట్ అది ఆచరణలో ఇంతవరకు కాలేదు ఇప్పుడు ఒక ప్రారంభం చేశారు మంచి పరిణామం ఆచరణలో అది ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటున్నాం